భారతదేశంలోని ప్రతి ఉద్యోగికి ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద నెలవారీ జీతం నుండి కొంత మొత్తం తీసివేస్తారు. నెలవారీ తగ్గింపులు ఉద్యోగి పిఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ఈ డబ్బును ఉద్యోగులు తమ అవసరాలకు వినియోగించుకోవచ్చు. బహుశా ఉద్యోగి తన పని జీవితం అంతా పిఎఫ్ ఖాతా నుండి డబ్బు తీసుకోకపోతే అతను పదవి విరమణ తర్వాత కూడా పెన్షన్ పొందవచ్చు. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో అత్యంత ముఖ్యమైన పథకం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడిఎల్ఐ. ఎంత బీమా కవరేజ్ అందిస్తుంది, ఈ ప్లాన్ ప్రత్యేకతలేంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఉద్యోగుల భవిష్య నిధి పథకంలో సభ్యులకు 7 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. దీని ప్రకారం ఈ పథకం కింద సభ్యులు బీమాను పొందేందుకు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రాథమిక వేతనం 15,000 కంటే ఎక్కువ ఉన్నవారికి గరిష్టంగా 6 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. గత 12 నెలల ఈపీఎఫ్ సభ్యుల సగటు నెలసరి జీతం కంటే బీమా మొత్తం 35 రెట్లు ఎక్కువ, అంటే గరిష్టంగా 7 లక్షల వరకు బీమా అందించబడుతుంది. ఈ పథకంలో 1,15,000గా ఉన్న బోనస్ మొత్తాన్ని గత ఏప్రిల్ నుంచి 175,000కు పెంచడం గమనార్హం.